రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులను నిరసిస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో నిరసన తెలియజేశారు. పట్టణంలోని చౌరస్తాలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. జూబ్లీహిల్స్ ఘటనలో కొందరు ఎంఐఎం నేతలకు కుమారులు ఉండడంతో ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, ఈ ఘటనపై ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి నిందితులను తొందరగా శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు ఒక న్యాయం, మంత్రుల పిల్లలకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉంటుందని డిమాండ్ చేశారు. అంటే ఈ రోజు బైనాటిలకు కొబ్బు కాస్తుందా లేకపోతే ఓటు పడుతుందా? ఒక్కసారి మీరు బహిరంగంగా తెలుసుకోవాల్సిన మీ యొక్క చావు దగ్గరలో ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తా ఉన్నది. కొంతవరకు కూడా భారతీయ జనతా పార్టీ కూడా విశ్రమించకుండా భారతీయ జనతా యువ మోర్చ మిమ్మల్ని వెంబడిస్తుందే, కానీ సిక్కంగా ఉన్నవరకు కూడా మేము ఎక్కడ దాకా ఉండాలని సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అశోక్, రంగారెడ్డి జిల్లా బీజేఎం ఉపాధ్యక్షుడు, జిల్లా ఉపాధ్యక్షుడు. ఈరోజు షాద్నగర్ పట్టణంలో ఏదైతే లైంగిక దాడులకు తెరపడ్డారు, ఆ యొక్క దాడిని నిరసిస్తూ దానిపైన ఈరోజు చౌరాస్తాలో షాద్నగర్ ముఖ్య కూడలిలో దిష్టిబొమ్మ దహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు మూసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఒక లారీ డ్రైవరు ఒక హత్య చేసి ఒక అఘాయిత్యం చేస్తే ఆ రోజు ఎన్కౌంటర్ ఏ విధంగా అయితే మెప్పు పొందడానికి, ప్రజల యొక్క మెప్పు పొందడానికి ఏ విధంగా అయితే ఎన్కౌంటర్ చేసిర్రో, ఈరోజు స్వయాన రాష్ట్ర హోంమంత్రి మనవడు ఈరోజు లైంగిక దాడులకు, ఒక మైనర్ బాలిక పైన లైంగిక దాడులకు తెరలేపితే ఇప్పటి వరకు కూడా ఎటువంటి శిక్షలు కూడా చేయనటువంటి పరిస్థితి. దమ్ముందా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నా. అయితే దిశ సంఘటనలో చూసినాం, మరి అమాయకులను మరి ఏరి కాల్ చేసి ఈరోజు పోలీసులు మరి తెలంగాణ ప్రజల యొక్క మెప్పును పొందిండు. మరి ఈరోజు అట్లాంటి పరిస్థితి మరి సేమ్ పునరావృతం అయితే ఈరోజు హోంమంత్రి మనోడు అయిన కారణంగా ఈరోజు అతన్ని ఎక్కడగూటంగా ఇప్పటి వరకు కూడా తన దగ్గరకు పోయి అరెస్ట్ చేయలేనటువంటి పరిస్థితిలో ఈరోజు ఈ యొక్క తెలంగాణ పోలీసుల యొక్క తీరు ఉంది. ఈ యొక్క తెలంగాణ పోలీసులు ఈ విధంగా ప్రవర్తించడమే కాకుండా అతని యొక్క ప్రమేయం లేదనడం చాలా చిగ్గుసెట్టు, చాలా మోసం, చాలా దగ, చాలా కుట్ర. ఇలాంటి కుట్రలను భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా ఎక్కడైనా అడ్డుకుంటుంది, వ్యతిరేకిస్తుంది. ఈరోజు మా యొక్క ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు మరి అందరికీ ఈ తెలంగాణ సమాజం చూసే విధంగా సాక్ష్యాలను మేము ప్రొటెక్ట్ చేస్తాం. మరి మా యొక్క సాక్ష్యాలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా?